ఎందుకు ఇంత పిచ్చి పని చేశారా? తులసి గారి ప్రాబ్లమ్స్ తగ్గించాలనుకుని వెళ్ళాను, కానీ చేసింది ఏంటి? ప్రాబ్లం మరింత ముదిరిలా చేశాను. తులసి గారి ముందు కూడా అనే విషయాలు వాళ్ళ ఫ్యామిలీ ముందు అనేసారా? హలో చేశాను. ఇది తెలిస్తే తులసి గారు ఏమనుకుంటారు? లాంటిది నాకు అంత స్వచ్ఛమైంది. పాతికేళ్ల క్రితం ఎంత పవిత్రంగా ఉందో ఇప్పటికీ అంతే పవిత్రంగా ఉంది. తన మనసులో గుడి కట్టుకుని కాపాడుకుంటుంది తులసి గారు. మనసుకి కలంకం ఆపాదించకండి. తన మనసులో ఉంది నేను కాదు, కేవలం మీరందరు మాత్రమే. మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. ఆయన నీ తరఫున వాదించడంలో తప్పే ఉందని, నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పడంలో తప్పే ఉందని ఎందుకింత అప్సెట్ గా ఫీల్ అవుతున్నావమ్మా? ఒంటరిగా వదిలే, అర్థమవుతుందా? వెళ్ళి ఇక్కడి నుంచి, విసిగించకు. ప్రస్తుతం నాకెవ్వరితో మాట్లాడే మూడ్ లేదు. నన్ను వదలు. బయటకు వచ్చేసి అదంతా ఆవిరైపోవాలి. ప్రేమించింది నిన్ను మాత్రమే. స్నేహంలోనే నేను ఇన్ని నేర్చుకున్నప్పుడు పాతికేళ్ళ కాపురం చేసి నువ్వేం నేర్చుకోలేకపోయా? ఎందుకు తులసి ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది? ఎందుకు మా మంచి కోరుకుంటుంది? తన మనసులో ఏముంది, ఏం కావాలనుకుంటుంది? ఎందుకు తనలో అంత మంచితనం? పాతిక సంవత్సరాలు కాపురం చేసిన నేను తులసి మనసు తెలుసుకోలేకపోయాను. కొద్ది నెలల పరిచయంలో సాగ్రహం తెలుసుకున్నాను. ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. తులసి చూపించిన ప్రేమకి నేను అర్హున్నా అని అడిగాడు. బంధానికి పారసాల చేసి ఒక పేరు పెట్టు. మోస అదేంటో చెప్పు, చెప్పు. అతనిలో ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే నేను ఎప్పుడు అమ్మ వెనకే నిలబడ్డాను. కానీ ఇంతవరకు నేను నీ లైఫ్ గురించి నీతో డిస్కస్ చేయలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. నేనేదేంటి అనుకోకుండా నా పద్ధతి గల మనిషి, ఎప్పుడు గీత దాటలేదు. అందుకే ఇప్పటిదాకా నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు. అవును, ఆయన నిన్ను ఆరాధిస్తున్నారని. ఎందుకు ఆరాధిస్తున్నారో కూడా చెప్పారు. కాబట్టి ఆయన బయటపడ్డారు. ఎక్కడా దిగజారి మాట్లాడలేదు, అంటే ఎక్కువ గౌరవమే ఇచ్చారు కాదంటావా? నా విషయంలో ఆయన అంతగా ఇన్వాల్వ్ అవ్వడం అవసరం అంటావా? ఒకటి గుర్తుంచుకో, మేమంతా నీ వైపే. కానీ నీ వెనుక నిలబడగలుగుతున్నామే తప్ప వచ్చి నీ తరపును వాదించడానికి మా వయసు అడ్డం వస్తుంది. అతను అర్థం లేదు, నువ్వు తడవకుండా గొడుగు అడ్డం పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలే. కానీ చేసిన సహాయం చేస్తోంది, అదే. ఎటువంటి తప్పు కనిపించడం లేదు. అందుకే నా ఈ తపన. ఆ తర్వాత నీ ఇష్టం. నీ ప్రతి ఇష్టాన్ని, గౌరవాన్ని, ఆలోచనల్ని, బంధాన్ని గౌరవించారు. ఇంకిప్పుడు అది నీ వంతు.